దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు వేయడం లేదని, పెట్రో ఉత్పత్తులపై వేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా వెళ్తుందని ఆమె చెప్పారు. పెట్రో ధరల పెంపుపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని, అవసరమైతే కేంద్రంతో చర్చించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఓ నిర్ణయం చేస్తే మంచి ఫలితాలు రావొచ్చని తెలిపారు. అదేవిధంగా దేశంలోని యువత ప్రతిభను గ్రహించి మరింత వృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకు రానున్న 25 ఏండ్లు ఎంతో కీలకమన్నారు. ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ విచ్ ఐ వుడ్ లైక్ స్టేట్స్ అండ్ ది సెంటర్ టు టాక్ అబౌట్ బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ది సెంటర్ విచ్ హస్ డ్యూటీస్ ఆన్ పెట్రోలియం ప్రైస్ ఇట్ ఆల్సో హస్ ది స్టేట్స్ charging. So both states and the center do draw revenue out of it, and you all know that when center draws revenue on any score, 41% of it goes to the states. So there is an issue which is layered, and as a result I would think it has to be a matter ideally for both the center and states to talk about.